భారతీయ జనతా పార్టీకి అసలు ఏమైందో అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే సరే పొత్తు పెట్టుకోవడంలో తప్పేం లేదు, కానీ పొత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ. భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి సీట్లని కావాలని ముందే ప్రకటించుకున్నారు, అయినా సరే వీళ్ళు ఇచ్చారు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి తర్వాత జేడిఎస్ లాంటి వాళ్ళకి విరాళాలు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి పదివేసులు కూడా విరాళం ఇవ్వనటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారు. సరే అది గెలుపు గుర్రాలు లెక్కలేసుకున్నారులే అని సర్దుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు తాజాగా చేసినటువంటి రెండు కీలకమైనటువంటి అంశాలు, ఒకటి వాళ్ళు అడగబట్టి మేము పొత్తు పెట్టుకున్నాం అన్నది. దీన్ని ఖండించేవాడు ఒక్కళ్ళేడు, తప్పనే మాట్లాడేవాడు ఒక్కళ్ళేడు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర నాయకత్వంలో. రెండో పాయింట్ వచ్చేటప్పటికి రఘురామ కృష్ణరాజు నా సీటుని ఇక్కడ ఆపే చంద్రబాబు నాయుడు ఇప్పించాలి అని చెప్పడం, చంద్రబాబు నాయుడు రఘురామ కృష్ణరాజుకి నేను ఇప్పిస్తుంటే సోమవీర్రాజు ఆపాడు అని చెప్పడం, దాన్నే పట్టుకుని రఘురామ కృష్ణరాజు పదే పదే విమర్శిస్తూ ఉండడం, తెలుగుదేశం సోషల్ మీడియా అంతా బీజేపీ మీద విరుచుకుపడుతూ ఉండడం, ఈ రెండింటి విషయాల్లో రఘురామకృష్ణరాజుని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదు బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్న ఒక్కళ్ళకు కూడా. ఇదివరకు ఆ విష్ణుగోవర్ధన్ రెడ్డి లేకపోతే సోమవీర్రాజు మాట్లాడేవాళ్ళు జీవీఎల్లో, ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లి వైసీపీ ముద్రేసి వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా చేసేటప్పటికీ, తెలుగుదేశం ముద్రన్నా సరే సీట్లు వచ్చినటువంటి వాళ్ళు ఉండేటప్పటికీ వాళ్ళు ఇక్కడ సంతృప్తి పరిచే చర్యల్లో భాగంగా నోరు మెదపట్లేదు. ఇది భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు చీము నెత్తురు పౌరుషం లాంటి ఉన్న నాయకులు ఎవరైనా కావాలని ఏమన్నా భవిష్యత్తులో వాంటెడ్ కాలంలో వేయాల్సి వస్తుందేమో.